వెల్కమ్ బ్యాక్ టు మీ అమ్మమ్మ డైరీస్ సాధారణంగా అందరూ మార్కెట్లలో అమ్మబడే హెల్త్ పౌడర్ కొని పిల్లలకు పాలల్లో కలిపి వాడతారు కానీ ఈ పౌడర్లో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ వాడతారు మరియు వీటిలో పంచదార శాతం ఎక్కువగా ఉండటం వలన పిల్లలు చిన్న వయసు నుంచే ఊబకాయం అనే సమస్యతో బాధపడతారు అందుచేత ఈరోజు మనం పాలల్లో కలుపుకునే ఆర్గానిక్ పౌడర్ ఇంట్లో సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావలసిన పదార్థాలు సజ్జలు నూట యాభై గ్రాములు జొన్నలు నూట యాభై గ్రాములు గోధుమలు నూట యాభై గ్రాములు రాగులు నూట యాభై గ్రాములు బాదం యాభై గ్రాములు పిస్తా యాభై గ్రాములు జీడిపప్పు యాభై గ్రాములు ఎండు ఎండుకొజ్జారం వంద గ్రాములు ముందుగా సజ్జలు గోధుమలు రాగులు జొన్నలు ఇవన్నీ విడివిడిగా నీళ్లు పోసి నానపెట్టుకోవాలి ఇవి పన్నెండు గంటలు నాననివ్వాలి ఇలా నానిన తరువాత వీటిని ఒక జల్లెడలో వేసి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి వాటిని నీళ్లు శుభ్రంగా వాడిన తరువాత కాటన్ క్లాత్ తీసుకుని విడివిడిగా ఇలా క్లాత్ మీద వేసి ఆరనివ్వాలి తడి ఆరిన తరువాత వాటిని ఇలా మూట కింద కట్టుకోవాలి అవి మరుసటి రోజుకి మొలకలు వస్తాయి మరుసటి రోజుకి సరిగా మొలకలు రాకపోతే సాయంత్రానికి బాగా వస్తాయి ఇలా మొలకలు వచ్చినవి అన్నీ కలిపి ఎండలో పెట్టుకోవాలి ఇవి నాలుగు రోజులు బాగా ఎండిన తరువాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని వాటిని సిమ్లో పచ్చివాసన పోయేలా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేయడం వలన పౌడర్ కమ్మగా ఉంటుంది ఇప్పుడు వీటిని చల్లారిన తరువాత మిక్సీలో వేసి ఆడుకోవాలి అప్పుడు ఈ మిశ్రమాన్ని జల్లుడిలో వేసి జల్లించుకుంటే పౌడర్ ఇలా మెత్తగా ఉంటుంది మరలా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని బాదం పిస్తా జీడిపప్పు విడివిడిగా సిమ్లో ఉంచి వేగనివ్వాలి వీటిని చల్లారిన తరువాత మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇవి గట్టిగా ఉంటాయి వీటిని చిన్న చిన్న ముక్కలు చేసుకుని మిక్సీలో వేసి పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ముందుగా చేసుకున్న పౌడర్లో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి కలుపుకోవాలి పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైన ఆర్గానిక్ పాలల్లో కలుపుకునే పౌడర్ రెడీ ఈ పౌడర్ ఒక గ్లాస్ పాలల్లో రెండు స్పూన్లు వేసి తీపి కోసం పంచదారకు బదులు ఒక స్పూన్ తేనె కానీ బెల్లం కానీ వేసి కలిపి పిల్లలకి ఇస్తే చాలా బలంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి